పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతోందని ఇప్పటిదాకా వెల్లడైన ప్రధాన పోల్ సర్వేల సారాంశం తెలియజేస్తోంది. టీఆర్ఎస్ కు 85 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 18, మజ్లిస్ కు 7, బీజేపీకి 5, ఇతరులకు 4 సీట్లు వస్తాయని పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ పేరిట వెలువడ్డ సగటు వివరాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో వీడియే అసోసియేట్స్ సంస్థ సర్వే జరిపింది. ఇక కాంగ్రెస్ రాజస్థాన్లో మంచి మెజారిటీతోనూ, ఛత్తీస్గఢ్లో స్వల్ప మెజారిటీతోనూ విజయం సాధించవచ్చని సర్వేల అంచనా. 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ మధ్యప్రదేశ్లో 4వ సారి కూడా జయభేరి మోగిస్తుందని వివరించింది. టైమ్స్ నౌ, సీ ఓటర్, ఐఈటెక్ గ్రూపుల సర్వేల సగటు వివరాలను మంగళవారం నాడు మీడియా సంస్థలు ప్రచురించాయి. వీటి ప్రకారం 230 సీట్లున్న మధ్యప్రదేశ్లో బీజేపీ 126, కాంగ్రెస్ 97, ఇతరులు 7 స్థానాలు సాధించవచ్చని పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ వివరాలు చెబుతున్నాయి. 200 సీట్లున్న రాజస్థాన్లో కాంగ్రెస్ కు 129, బీజేపీ 63, ఇతరులు 8 సీట్లు కైవసం చేసుకుంటాయని పేర్కొంటున్నాయి. 90 సీట్లున్న ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కు 47, బీజేపీకి 39, ఇతరులకు 4 సీట్లు లభించవచ్చని ఆ 3 సర్వేల సారాంశం వెల్లడిస్తోంది.